ఇక్కడ ఇండియా విషన్, డెవలప్డ్ కంట్రీ బై 2047. ఈరోజు ఉండే పరిస్థితి మీరు చూస్తే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారయ్యాం. 2023 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది. అక్కడి నుంచి 2047కి 2 కానీ 1 కానీ అవుతాం. డెవలప్డ్ నేషన్ మనం అయ్యే అవకాశం ఉంది. అయితే అధ్యక్ష, ఇది ఆనరబుల్ పిఎం హెస్ లీడ్ ది గోల్ ఆఫ్ ఎ డెవలప్డ్ నేషన్ బై 2047. ఇది వచ్చినప్పుడు సెంటర్ అండ్ స్టేట్స్ టు వర్క్ యాజ్ ఎ టీమ్ ఇండియా టు ఫుల్ఫిల్ దిస్ గోల్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అటు కేంద్రం రాష్ట్రం రెండు కలిస్తేనే, ఒక టీమ్గా పనిచేస్తేనే మనం అనుకున్న డెవలప్డ్ నేషన్ అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే పిఎం ప్రధానమంత్రి గారి యొక్క కొటేషన్ మీరు చూస్తే, ది గోల్ ఆఫ్ ఎ వికసిత్ భారత్ కెన్ ఓన్లీ బి అచీవ్డ్ ఇఫ్ ఆల్ స్టేట్స్ ఆర్ డెవలప్. రాష్ట్రాలు అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి అవుతుంది అని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితి వచ్చింది. దీనికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రిన్సిపల్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక ఎక్సర్సైజ్ చేశాం. ఈ ఎక్సర్సైజ్ చూస్తే అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా అన్ని విషయాలు ఎప్పటికప్పుడు ఆలోచించడం, దూరదృష్టితో ఆలోచించడం, దానికి ముందుగానే ప్రణాళికలు తయారు చేసుకోవడం, ఆ అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు పోతూ మనం కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చాం. జూన్లో నేను ముఖ్యమంత్రి అవుతానే, జూలై 24, ఆగస్టు 24 ఫస్ట్ టైం నీతి ఆయోగ్ పిలిపించాం. వాళ్ళు కూడా రమ్మని నేను మాట్లాడితే ఇమ్మీడియట్ ఫస్ట్ మీటింగ్ పెట్టి ఎక్స్పర్ట్స్ అందరితో మీటింగ్ పెట్టాం. ఇంకో పక్కన 27 ఆగస్టు 2024 ఈ యొక్క మీటింగ్ వారితో కూర్చున్నప్పుడు ముందు వారు ఎక్సర్సైజ్ చేశారు, ఫస్ట్ మీటింగ్ నేను ఆగస్టులో పెట్టుకున్నాను. ఇంకో పక్కన పబ్లిక్ కన్సల్టేషన్ ఎంగేజ్మెంట్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్లో చేశాం. గ్రాస్ రూట్ క్షేత్రస్థాయిలో ఉండే అందరితో మాట్లాడి వారి యొక్క ఏం చేయాలనే విషయాలన్నీ కూడా వారితో మాట్లాడి సెప్టెంబర్ అక్టోబర్లో పూర్తి చేశాం. అదే మరికి విజన్ అలైన్మెంట్ అవన్నీ కూడా తయారు చేసుకొని ఈరోజు మీరు ఇంత మునుపు కూడా భాగస్వాములు అయ్యారు. ఈరోజు రాష్ట్రంలో బ్రాడ్గా డిస్కస్ చేయడం కోసం, మీ ఆలోచన తీసుకోవడం కోసం, అసెంబ్లీ ఆమోదం పొందడం కోసం ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది అవుతానే తొందరలోనే దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి లాంచ్ చేసి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకు ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు అధ్యక్ష, ఎక్స్టెన్సివ్ గ్రాస్ రూట్ లెవెల్ ఎంగేజ్మెంట్ చేశాం. మండల్ మున్సిపల్ వర్క్షాపులు పెట్టాం. 464 మండలాల్లో 106 మున్సిపాలిటీల్లో వర్క్షాపులు పెట్టాం. 1,18,000 కుటుంబాల్లో 2 పేజీలు ఇచ్చి వాళ్ళందరి వ్యూస్ తీసుకున్నాం. క్యూఆర్ కోడ్ రెస్పాన్స్ కోడింగ్ సిస్టమ్ పెట్టి ఒక షార్ట్ క్వశ్చనర్ కూడా ఇచ్చి వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆస్పిరేషన్స్, వాళ్ళ కోరికలు అవన్నీ కూడా తీసుకుని ఈ విషయం తయారు చేశాం. అవేర్నెస్ మీటింగ్స్ 936 మండలాల్లో 465 మున్సిపాలిటీలో పెట్టి, లొకాలిటీస్లో పెట్టి 10,078 మీటింగ్స్ ఇన్ గ్రామ పంచాయతీల్లో పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు. ఇంకో పక్కన దేశ 26 జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కలిసి ఒక మీటింగ్లు పెట్టారు. స్కూల్ కమిటీస్ అన్ని 2,100 కాంపిటీషన్లు పెట్టి 450,000 మంది పార్టిసిపేట్ చేశారు. ఇంటర్మీడియట్ కాలేజెస్లో 622 కాంపిటీషన్స్ పెట్టి 43,000 మంది పార్టిసిపేట్ చేశారు. ఇంకో పక్కన కాలేజ్ యూనివర్సిటీలో 352 ఇన్స్టిట్యూషన్స్లో 38,000 మంది స్టూడెంట్స్ కూడా దీంట్లో భాగస్వాములయ్యారు. అధ్యక్ష, ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు 17,00,000 రెస్పాన్సెస్ వచ్చాయి. అందులో 56% ఉమెన్ రెస్పాండ్ అయ్యారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉమెన్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండడానికి ఇది ఒక ఉదాహరణ. 100 మంది మొత్తం దీంట్లో భాగస్వాములు అయితే కన్సల్టేషన్లో 56% ఉమెనే పార్టిసిపేట్ చేశారంటే ఒక ప్రగాఢమైన ఆస్పిరేషన్స్ వాళ్ళలో ఉన్నాయి. మేము కూడా ముందుండాలనే ఆలోచన ఉంది. దానికి నిదర్శనమే ఇదని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క 28% విద్యార్థి స్టూడెంట్స్ యూత్
వాళ్ళ జీవితాల కోసం ఎట్టుండాలి, విజన్ అంటే ఏంటి, మేము కూడా ఉండాలి, మా జీవితం కూడా దీంతో ముడిపడి ఉంది అనే ఉద్దేశంతో 28% ఇక్కడ భాగస్వాములు అయ్యారు. రైతులు 17% అయ్యారు. 5% సీనియర్ సిటిజన్స్ అయ్యారు. వాళ్ళు కూడా వాళ్ళ వ్యూస్ చెప్పారు, వాళ్ళ కోసం ఎట్ట విజన్ ఉండాలని కూడా మొత్తం చెప్పే పరిస్థితి వచ్చారు. అంటే దేశంలో చాలా విజన్ డాక్యుమెంట్స్ తయారు చేశారు, కానీ ఇటీవల కాలంలో 17 లక్షల మంది భాగస్వాములు కావడం, వాళ్ళు ఒపీనియన్స్ ఇవ్వడం మొదటిసారి దశ. అది మన రాష్ట్రంలో జరిగింది. అంత చైతన్యం వెళ్ళలో ఉంది. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా పేరు పేరున భాగస్వాములైన అందరినీ అభినందిస్తున్నా. భవిష్యత్తులో ప్రతి ఒక్క కుటుంబం కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నాను. అధ్యక్ష ఇది వచ్చిన తర్వాత మీరు ఒకసారి చూస్తే మొత్తం విషయం అంతా కూడా 10 broad principles 10 సూత్రాలు స్వర్ణ ఆంధ్రప్రదేశ్. ఈ 10 సూత్రాలు కూడా మీరు ఒకసారి ఆలోచించుకుంటే దీని మీదనే ఈరోజు ఎకానమీ, సర్వీసెస్, భవిష్యత్ అంతా కూడా ఆధారపడుతుందనే ఉద్దేశంతో మేము ఈ 10 సూత్రాలు తీసుకున్నాం. అధ్యక్ష 1 జీరో పావర్టీ, ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్. దీన్ని చాలా స్పష్టంగా క్లారిటీ పెట్టుకొని ఏం చేయాలని కూడా నేను నెక్స్ట్ స్లైడ్లో మీకు చూపిస్తాను. 2 వచ్చి ఎంప్లాయ్మెంట్. ఎవరు మాట్లాడినా పేదల గురించి మాట్లాడాలి, పేదవాళ్ళతో అసోసియేట్ కావాలి, పేదరిక నిర్మూలన కోసం పనిచేయాలి, పేదవాళ్ళ పట్ల బాధ్యత మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అందుకే జీరో పావర్టీ ఇది ఒక మంత్రంగా తయారు కావాలి. ఎక్కడ చూసినా అందుకే నేను పేదల సేవలో మొదలు తారీఖు పెట్టాం, పింఛన్లు ఇస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. ఈ అంతేకాకుండా పేదరిక నిర్మూలన ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని ఏం చేయాలనో ఏ విధంగా చేయాలో అవి కూడా మనం ఆలోచిస్తున్నాం.